శ్రీ సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం మారాల గ్రామంలో పెంచిన నిత్యావసర ధరలు దృష్టిలో ఉంచుకొని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు గ్రామీణ ప్రాంతాలలో ర్యాలీ నిర్వహించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పెంచిన నిత్యావసర వస్తువులు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇష్టారాజ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు, ఆర్టీసీ విద్యుత్, పెట్రోల్ ఛార్జీలు పెంచడంపై ఆయన మండిపడ్డారు. సామాన్యులపై పెనుభారం పడే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగుతుందని అన్నారు. తక్షణమే ముఖ్యమంత్రి ముద్దునిద్దర వీడి ప్రజలకు సుపరిపాలన అందించాలని అన్నారు. ప్రజలపై భారాన్ని మోపుతూ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత జగన్కే దక్కుతుందని అన్నారు. ఉండే వాహనాలు, ఆర్టీసీ బస్సులు, వాటికే ఛార్జ్ కూడా పెంచి రైతులు ఎత్తిన భారాన్ని మోపుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు దీని బాగుంటే చాలు, నాకు ఆదాయం వస్తే చాలు, ప్రజలు ఏమైనా పర్వాలేదనే ఉద్దేశంగా రాష్ట్ర పరిపాలన చేస్తున్నారు. ఆయనకేమో ఇసుకలో 10,000 కోట్లు వస్తా ఉంది. అదేవిధంగా బ్రాందీలో దాదాపు 20,000 కోట్లు వస్తా ఉంది. సిమెంట్ భారతీయ సిమెంట్ పెట్టారు, దాంట్లో 15,000 కోట్లు వస్తా ఉంది. ఆయన పెరిగినంత స్పీడ్గా ఈ రాష్ట్రం అభివృద్ధి జరగలేదు. ఇది అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారింది. ఒక విధంగా చూడాలంటే రైతులకు ఉలితాడు వేయాలని మోటార్లకు మీటర్లు పెంచాలని ప్రయత్నం చేస్తే మన యాదాలంకపల్లి గ్రామస్తులు నిరోచితంగా పోరాడి డీజిల్ పెట్రోలు